వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. బషీరాబాద్ మండల కార్యాలయంలో విధులు బహిష్కరించిన అధికారులు నిన్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ అధికారులపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు బషీరాబాద్ మండలంలో కార్యాలయంలో ఉద్యోగులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి పెండౌన్ చేపట్టి నిరసనకు మద్దతు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే అధికారులపై దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అధికారులపై దాడులకు పాల్పడితే ఉద్యోగులకు భయాందోళనలకు గురవుతారని తెలిపారు. ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీదే కావచ్చు, వీళ్ళందరి అదే విధంగా ఒక తహసీల్దార్ కార్ని ధ్వంసం చేయడం, అదే విధంగా కలెక్టర్ యొక్క కార్ని ధ్వంసం చేయడం, ఒక ప్రజా పయన సేకరణ గురించి, భూసేకరణ గురించి కలెక్టర్ కాంప్రమైజ్లో వెళ్తే అక్కడ విధులను ఆటంకం పరిచి, అదేవిధంగా అక్కడున్న సిబ్బందిని ఇబ్బంది పెట్టడం మరియు వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి, అదేవిధంగా ఇలాంటి సంఘటనలు ముందు ముందు కూడా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మనమందరం కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా పనిచేయకండి. మన జిల్లా కలెక్టర్ మన టీం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చేదాకా ఎవరు కూడా వచ్చినా కూడా ఆఫీస్లో పనిచేయకండి. దయచేసి ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకండి ఏది ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు మన ఒక మండల్లో జరిగిందని చెప్పి మిగతా మండల్లో కూడా జరగవచ్చు. కాబట్టి ఒక విలేజ్లో మనం ఏదైతే ఉన్నామో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాడు. పనిచేయడంతో పాటు మన తన యొక్క విధులకు ఆటంకం పరిస్తే ఒక జిల్లా ఉన్నత మ్యాజిస్ట్రేట్నే కించపరిచి మాట్లాడడం, అదేవిధంగా ఆయన యొక్క విధులకు ఆటంకం పరచడం అనేది చాలా ఘోరాతి ఘోరం. ఇంతమంది ఇన్ని నా సర్వీస్లో మొట్టమొదటిగా 28 ఏళ్ళు సర్వీస్ చేశాను, కానీ ఏ రోజు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇక నుంచి కూడా జరగకూడదని చెప్పి ఈ నిరసన కార్యక్రమం ప్రతి మండల్లో కానీ ప్రతి దగ్గర కూడా చేపడుతున్నారు. కాబట్టి మన చిన్న నాయకులు ఎవరైతే ఇచ్చినారో ఆదేశం ప్రకారం మనం నడుచుకోవాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి దోషులను అరెస్ట్ చేయాలి. చాలా బాధాకరము. ఇక్కడ దుద్దల్ మండల్లో ఫార్మా సిటీ కోసం భూసేకరణ అనే భూసేకరణ దాని మీద జిల్లా కలెక్టర్ సార్ వెళ్తే అక్కడ ఒక ఫ్రీ ప్లాన్గా మా భూములు పోతున్నాయనే దానికి ఫ్రీ ప్లాన్గా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానీ, కాడ స్పెషల్ ఆఫీసరు సార్ కానీ, మరి అడిషనల్ కలెక్టర్ కానీ, మరి సబ్ కలెక్టర్ సార్ కానీ ఒక ఏకదాటిగా ఏం మాట అసలు ఎక్కడ ఏం మాట్లాడనీయకుండా వాళ్ళ మాట వినడానికి పోతే మాట్లాడకుండా టోటల్గా వాళ్ళ పైన దాడి చేసి నిర్మానుషంగా ఇది చేయడం జరిగింది. వీళ్ళని వెంటనే శిక్షించాలి. ఈ ఇటువంటి చర్యలు మళ్ళా ఇట ప్రవృత్తం కాకుండా కఠినంగా శిక్షించాలని చెప్పి మీడియాకు తెలియజేస్తున్నాను. మరి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. మరి ఈ చర్య కొనుక్కున్నటువంటి ఎవరైనా సరే దాని ఎంత ఎంతటి వారు ఉన్నా సరే కఠినంగా శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాను.